ఒకరిది ప్రేమను ద్వేషించే మనస్తత్వం, మరొకరిది ప్రేమే ప్రపంచమనుకునే భావోద్వేగం. ఇద్దరివి రెండు వేరువేరు మార్గాలు. వాళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు. చివరకు ఓ విషాదం ఇద్దరి జీవితాల్ని తలకిందులు చేసేసింది. ప్రేమ వ్యవహారంతో చిన్నాభిన్నమైన ఓ కుటుంబ కథే ఇవాల్టి ఎపిసోడ్. ఎవరైనా శవంతో సావాసం చేస్తారా? డెడ్ బాడీని ఇంట్లోనే పెట్టుకుని రోజులు వెళ్లదీస్తారా? అసలు అది సాధ్యమేనా? ఓ ఫ్యామిలీ ఆ పని చేసింది. అందరికీ షాక్ ఇచ్చింది. అది ఎలా జరిగిందో, అసలేమైందో ఇప్పుడు చూద్దాం. ఏం వీర్రాజు గారు, ఇల్లు అద్దెకిస్తానన్నారు, రెడీ అయిందా? ఆ పని మీదే ఉన్నా, క్లీన్ చేయించాక చెబుతా. దుర్వాసనకు తోడు వార్డ్రోబ్ లో ఓ మూట లాంటిది తనపై పట్టంతో తీవ్రంగా టెన్షన్ పడ్డాడు వీర్రాజు. ఆ మూటలో ఏదో ఉందన్న అనుమానం వచ్చి పోలీసులకు కాల్ చేశాడు. వీర్రాజు అనుమానం నిజమైంది. ఆ మూటలో ఓ శవం ఎముకలు ఉన్నాయన్నారు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు. వీర్రాజును ఇంట్రాగేట్ చేశారు. సార్, సంవత్సరం కిందట నెల్లూరు నుంచి శశికళ, మణికర్ణిక అనే తల్లి కూతురు ఇల్లు అద్దెకు కావాలనొచ్చారు. వాళ్ళిద్దరే ఉంటామన్నారు. సరే అని అద్దెకిచ్చా. 2 నెలలుగా వాళ్ళ ఇంట్లో లేరు. మరి ఇన్నాళ్ళు డోర్ ఎందుకు తెరవలేదు అంటే వాళ్ళు అద్దెకి దిగినప్పుడు 2 నెలల అడ్వాన్స్ ఇచ్చారు. అందుకే 2 నెలలు అయ్యాక ఓపెన్ చేశాను. కూతురైన మణికర్ణిక ఫోన్ నెంబర్, ఆమె పనిచేస్తున్న ఆఫీస్ వివరాలు తెలుసుకున్న ఆఫీసర్ నందీష్ ఆమెకు కాల్ చేశాడు. ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఫర్దర్ ఎంక్వైరీ కోసం స్కెల్టన్ డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. చూసావా, పోలీసులు పట్టుకుంటారన్నావు. ఎవడు పట్టుకున్నాడు? ఎవ్వరూ పట్టుకోలేదు. కానీ ఎన్నాళ్ళు, ఎప్పుడో అప్పుడు తెలిసిపోతే ఎలా తెలుస్తుంది? హైదరాబాద్ ఎక్కడా, వైజాగ్ లోని ఈ పల్లెటూరు ఎక్కడా, ఎవ్వరికీ తెలీదు. ఏమో, నీ అంత కాన్ఫిడెంట్ గా ఉండడం నా వల్ల కావట్లేదు. 2 రోజుల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాన్ని పరిశీలించగా 40 ఏళ్ల శశికళ దాదాపు 3 నెలల కిందటే చనిపోయిందని స్పష్టమైంది. ఆమె తలకు బలమైన గాయం ఉందని తెలిసింది. మనకు ఇంటి ఓనర్ ఏం చెప్పాడు? 2 నెలలుగా ఇంట్లో ఎవరూ లేరు అన్నాడు. శశికళ చనిపోయి 3 నెలలైంది అంటే 3 నెలలుగా ఆ శవం ఆ ఇంట్లోనే ఉందని అనుకోవచ్చు. ఆ లెక్కన శశికళ కూతురైన మణికర్ణిక నెలపాటు తల్లి శవంతో ఆ ఇంట్లోనే ఉంది. అలా ఎలా ఉంటుంది సార్? శవం వాసన వస్తుందిగా, అదే కదా మిస్టరీ. కనీసం చుట్టుపక్కల ఆడ కూడా తెలియకుండా మేనేజ్ చేసింది. సార్, తన తల్లిని ఆమె చంపిందంటారా? చెప్పలేము, మన దగ్గర ప్రూఫ్ లేదు. కూతురు తల్లిని చంపే సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ చంపినా శవాన్ని దాచి ఉంచడం రేర్ కేసు. ఆ సీన్ తలుచుకుంటేనే కడుపులో ఏదోలా ఉంది. అసలేమైందో తెలియాలంటే మనం మణికర్ణికను ఫైండ్ అవుట్ చేయాలి. మణికర్ణికలో ఏదో భయం ఉంది, కానీ ఆమెను చూస్తే నేరం చేసిన దానిలా లేదు. మరి ఏమై ఉంటుంది? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.